ఫోన్లే బాబు తీసుకెళ్దాం వస్తే పెద్ద ఫోన్ పడుతుంది. నేను రాగానే ఈ మధ్య నేను ఎక్కడ కూర్చుంటాను, పిలిస్తే నేను వస్తాను. నేను పిలవని వచ్చి కూర్చోవచ్చుగా. ఏమయ్యా వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరు వాళ్ళు తెలుగు ఉండరా, మర్యాదగా వెళ్తావా లేక పోలీసులకు ఫోన్ చేయరా? అయ్యో కథ అర్థం జరిగిందా ఉంది. అయ్యో ఈ అమ్మాయి వాడి బండి ఎక్కిందేమిటి? ఈ కర్కారం ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదు. కర్మ కర్మ లోకం పాడైపోయిందండి. అవునండి దారుణాలు జరిగిపోతుంది. ఆ పెద్ద నన్ను తిప్పితే నీకు సంతోషంగా ఉంటుంది. అంతా నా కర్మ. అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నాకు వస్తాను. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇలాంటి వాడికి లొంగిపోవాలని కాదు నేను. సారీ స్పీడ్ బ్రేకర్. అది మాకు తెలుసు, కాస్త జరి కూర్చో. ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. ఆ పాట కొంచెం ఆపుతావా? ఏ నచ్చలేదా? అది నీకు అనవసరం. సారీ మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు కావాలనే చేస్తున్నావు. కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని. అసలు నెక్కించుకోకుండా ఉండాల్సింది. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి టెన్షన్లో ఏదేదో వాగుతున్నానని తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధిందా? డ్రెస్ మార్చుకున్నాను. తలుపు తట్టాలన్న సెన్స్ లేదు. సారీ. టీ సెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్ యూ కెన్ కమ్ ఇన్. ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తుంది, నేనున్నాను కదా ఇక్కడే చేసుకోవాలా? ఊరికి అరవకండి, ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అక్కయ్య అదే చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు, ఇక్కడే మార్చుకుని తగలడు, నేనే బయటకు వెళ్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నేను నాతో గొడవ పెట్టుకోకండి. నేనా? నేను నీతో గొడవ పెట్టుకున్నాను. అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు. ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని. లేక నుంచి భయం లేదు, కానీ గుడ్డు లేదు. ముందు జరుగు, నేను వెళ్ళాలి. ఇక్కడ గొడవ రా బాబు. వదినా చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాను, 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను, తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావలేదు, నేనేం చేయాలో చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసేవాళ్ళు. నా దగ్గర డబ్బు ఇక్కడ ఉంది, మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి, నిన్నే నమ్ముకున్నాను. వదినా మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు, నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. అవసరానికి తప్పేమీ లేదు, తీసుకో. సరే వదిన, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగిచ్చేస్తాను, కానీ ఒక కండిషన్, బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా, 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే అయితే డబ్బు తెచ్చివ్వు.
అదేంటి మామా, నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మారేయలేదు మామా, ఒకరోజు సిగరెట్లు కొంటాను, అది డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుందన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు, పల్లెకలు ఇస్తున్నాడు. నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటనుకోలేదు? అవునరా, నువ్వు కనుక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునరా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి కాకా హోటల్ పోంచేద్దాం. ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్ని పోయాయి. అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో వచ్చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యానంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి, 3 రూపాయలు ఇవ్వండి. Thank you.